రాజాసింగ్ గారు ఈ వర్కౌట్ సంగతి ఒకే సో ఇప్పుడు మొన్న రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీరు సో కానీ ఎందుకో మీ ప్రాధాన్యత తగ్గినట్టుగా కనిపిస్తుంది సో దుబ్బాక ఎలక్షన్స్లో ఎక్కడ కనిపించలేదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కడ కనిపించలేదు సో ఎందుకు రాజాసింగ్ సైలెంట్ అయిపోయాడు అంటే దుబ్బాక ఎన్నికల్లో ఫస్ట్ అక్కడ ప్రచారానికి వెళ్ళిన వ్యక్తి నేనే నేను వెళ్ళిన తర్వాత చాలా వరకు సర్పంచ్లు టీఆర్ఎస్ సర్పంచ్లు బీజేపీలో వచ్చేసినారు జాయిన్ చేసినారు చాలామంది యువకులను కూడా బీజేపీ జాయిన్ చేసినారు యాక్టివ్ పాలిటిక్స్లో ఎక్కడ కనిపించట్లేదు రాజాసింగ్ కేవలం సంఘ్ పరివారకు సంబంధించినటువంటి కార్యక్రమాలకో లేదా ఈ గో సంరక్షణకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తున్నారు కానీ ఏ ఎన్నికల్లో కూడా కనిపించలేదు ఎందుకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీరు రోజు పెద్దగా లేదుగా లేదు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేను ఎందుకు బయటికి రాలేదంటే నా మేనల్లుడు చనిపోయాడు దాదాపు టెన్ డేస్ అయితే మనం బయటికి వెళ్ళలేం ఎందుకంటే సొంత మాయన వెళ్ళడు కదా దాని తర్వాత నేను దాదాపు ఫైవ్ డేస్ నేను పార్టీకి సమయం ఇచ్చిన ఫైవ్ డేస్లో దాదాపు యాభై పైన డివిజన్లు నేను ప్రచారంకి వెళ్ళిన నేను నాకు పార్టీ ఆదేశం వల్ల మొత్తం యాభై డివిజన్లు నేను తిరిగితే నా నియోజకవర్గంలో జస్ట్ వన్ డే మిగిలింది నాకు లాస్ట్ లాస్ట్ వన్ డే నేను మొత్తం నియోజకవర్గంలో బైక్ ర్యాలీ చేసిన నా నియోజకవర్గంలో ఐదు నుంచి అంటే ఆరు డివిజన్ టోటల్ ఐదు కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గెలిచినారు ఎక్కడ కూడా నేను అవకాశం ఇవ్వాలి అసలు పార్టీ ఆదేశం ఏ విధంగా ఇస్తుంది ఆ విధంగా నేను పనిచేస్తాను గెలిచిన ఐదు కార్పొరేటర్లు మీరు సూచించినటువంటి అభ్యర్థులు కాదు కదా మీకు అనుచరులు ఎవరికైతున్నారు వాళ్ళకి టికెట్ రాలేదు కదా రాజాసింగ్ కనీసం ఆయన నియోజకవర్గంలో ఆయన అనుచరులకు టికెట్ ఇప్పించుకోలేకనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కరెక్టే మీరు అన్నారు కానీ పార్టీ ఆదేశం వచ్చిన తర్వాత దానిలో ఏ మార్పు మనం చేయలేం నేను ప్రయత్నం చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక్కొక్క డివిజన్లో కార్యకర్తలు కమిట్ అయి పనిచేస్తున్న తర్వాత నేను అనుకున్న పార్టీ నాకు నా నియోజకవర్గంలో కనీసం ఫ్రీడమ్ ఇస్తుంది నా నియోజకవర్గంలో క్యాండిడేట్ డిసైడ్ చేయడానికి అంటే కిషన్ రెడ్డి సార్ నియోజకవర్గం కానీ లక్ష్మణ్ సార్ నియోజకవర్గం కానీ వేరే వేరే గతంలో ఉన్న ఎమ్మెల్యేస్ వాళ్ళకి ఏ విధంగా కల క్యాండిడేట్ డిసైడ్ చేయడానికి వాళ్ళకి పవర్ ఇచ్చినారు ఆ పవర్ ఆ డిసిజన్ తీసుకొని నాకు చెప్తారు అనుకున్న నా పైన డిసిజన్ తీసుకొని అది ఇస్తారు అనుకున్నా కానీ రెండు డివిజన్లో కొద్ది ప్రాబ్లం జరిగింది కానీ నాలుగు డివిజన్లో నేను ఏ అభ్యర్థి చెప్పినా వాళ్ళకి ఇష్టం కానీ అసంతృప్తి ఉందా ఇంకా అట్లనే ఇప్పుడు ఏం చేయలేం వాళ్ళు కూడా గెలిచినారు అన్ని కార్యకర్తలకి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా గెలిచినారు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సో బీజేపీలో రాజాసింగ్ ప్రాధాన్యత ఎంత అంటే ఏం చెప్తారు నేను ఒక ఫ్లో లీడర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేను ఒక ఫ్లో లీడర్ ఇవాళ బండి సంజయ్ గారు ఆదేశం వల్ల ఏ నియోజకవర్గం అంటే నేను అక్కడ వెళ్తున్నా హుజూర్ నగర్ అంటే వెళ్ళినా చాలా వరకు నాకైనా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తుండు ఫుల్ పని కూడా అయినా ఇస్తుండు మాకు రాజాసింగ్ మీద ఒక కంప్లైంట్ ఉంది రాజాసింగ్ ఆ పార్టీ అధ్యక్షులు ఎవరైనా కానీ వారితో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు రాజాసింగ్కి గొడవలు అంటే బాగా ఇష్టం ఆ నాయకులతో గొడవలు పడుతుంటారు వాళ్ళు ఈయనని పట్టించుకోరు ఈయన వాళ్ళని పట్టించుకోరు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అట్లా ఏమి లేదు మా పార్టీలో ఒక వర్గం ఉంది ఆ వర్గం ఎప్పుడు కూడా చనిపోదు అది వర్గం ఆ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది నా వల్ల ఉందేమో ఏమో నాకు అర్థం కాదు కానీ ఎప్పుడు కూడా నా ఆయనకనే పడిగుడతారు ఆ వర్గం రాయసింగ్కి ఏదో చేయాలి రాయసింగ్కి డ్యామేజ్ చేయాలి రాయసింగ్కి ఏదో ఒక ఆయన పైన కామెంట్ చేస్తే ఆయన ఏదో ఒక చెప్తాడు అని ఒక వర్గం ఉంది ఆ మా అధ్యక్ష వారికి నేను చెప్పిన ఆ వర్గం గురించి సార్ ఈ వర్గం ఒకవేళ ఉంటే మనం తెలంగాణలో ఇంకా పని చేయడానికి మనం కష్టమవుతుంది ఎందుకంటే ప్రతి మంచి కార్యకి వీళ్ళు వేలు పెడతారు అందుకోసం వీళ్ళ గురించి మీరు దృష్టి పెట్టాలంటే బండి సంజయ్ గారు సీరియస్గా వాళ్ళకి వార్నింగ్ కూడా ఇస్తున్నారు మీరు అన్ని జగా ఏదైనా మీరు చేయండి కానీ రాజ నియోజకవర్గంలో అసలు మీరు ఆ సబ్జెక్ట్ కూడా మీరు మాట్లాడొద్దని కూడా గతంలో మా సంజయ్ వారు కూడా వాళ్ళకి సంజాయిస్తున్నారు సో ఇప్పుడు ఆ వర్గం కంప్లీట్గా దూరం పెట్టినట్టేనా ఇంకా మీ జోలికి వస్తున్నారా వాళ్ళంతా కొద్ది 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 కొద్దిగా వాళ్ళు సల్లగా అవుతున్నారు ఇంకా కూడా సమయం ఉంది ఇంకా కూడా టోటల్గా వాళ్ళు సల్లగా అయిపోతారని నాకు